గత 15 రోజులుగా ఉగ్రవాదులు చేస్తున్న ప్రయత్నాలు నిన్న రాత్రి నేను ప్రస్తావించా ఉగ్రవాదుల్ని ముగ్గుర్ని కాల్చి చంపేశారని నిన్నటిదాకా కంట్రోల్ చేస్తూ వచ్చారు ఎక్కడికక్కడ ఇవాళ తెల్లవారుజామున రాజౌరి సెక్టార్లో సైనికుల స్థావరం మీదకి అంటే సైనికులు ఎక్కడైతే బేస్ పాయింట్ దగ్గరికి అటాక్కి వెళ్ళారు ఇద్దరు ఆత్మాహుతి దళ సభ్యులు అంటే తాము చస్తే గనక ఎవరో 72 మంది కన్యలు ఆకాశంలో ఉంటారంటూ చివరికి కింద పెద్ద పెద్ద కట్టడాలు తయారు చేసుకుని మరి పోయే నీచత్వపు వెధవలు కొంతమంది ఉన్నారు పాకిస్తాన్ తయారు చేసే ఉగ్రవాదులు లేదా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు తయారు చేసినటువంటి నీచులు వాళ్ళు ఇప్పుడు ఇద్దరు కలిసి సైన్యం మీద దాడికి ప్రయత్నించినటువంటి సందర్భంలో సైన్యం వాళ్ళని కాల్చి చంపింది అదే సందర్భంలో మన ఇద్దరు సైనికులు వీరమరణం పొందారు వీళ్ళతో జరిగినటువంటి పోరాటంలో ఇది ఉగ్రదాడి ఎందుకు అంటే స్వతంత్ర దినోత్సవాలను భగ్నం చేయాలన్నటువంటి కుట్రలో భాగంగా జరుగుతుంది ఎస్పెషల్లీ కాశ్మీర్లో అల్లకల్లోలం సృష్టించి కాశ్మీర్ ఏమీ ప్రశాంతంగా లేదని చెప్పే ప్రయత్నం లేదు అనుకుంటే దేశంలో అల్లకల్లోలం సృష్టించి భారతదేశం సేఫ్ కాదు ఇక్కడికి పెట్టుబడులు రాకుండా చేసే కుట్రలో పాకిస్తాన్కి అండగా చైనా చేస్తున్నటువంటి దాష్టికాలు ఇవి జమ్మూ కాశ్మీర్లో బేకర్ ఆత్మాహుతి దాడికి ఉగ్రవాదులు పన్నిన కుట్రను సైన్యం భగ్నం చేసింది ఆర్మీ క్యాంప్ మీద దాడికి యత్నించిన ఇద్దరు ముష్కర్లను జవాన్లు మట్టుబెట్టారు అయితే ఈ క్రమంలో జరిగిన ఎదురుకాల్పులో ముగ్గురు సైనికులు అమరులయ్యారు జమ్మూ అదనపు డీజీపీ ముఖేష్ సింగ్ ఈ విషయాలు అధికారికంగా చెప్పారు గురువారం తెల్లవారుజామున రాజౌరి జిల్లాలోని పార్గల్ గల ఆర్మీ క్యాంప్ ఫెన్సింగ్ని దాటి లోపలికి వచ్చేందుకు ఉగ్రవాదులు ప్రయత్నించారు క్యాంపులో ఆత్మాహుతి దాడి చేసేందుకు పన్నాగం పన్నారు వీళ్ళను గుర్తించిన ఆర్మీ సెంటర్ వెంటనే కాల్పులు జరిపారు భద్రతా సిబ్బంది కూడా అప్రమత్తమై ఉగ్రవాదులపై కాల్పులు జరిపారు దీంతో ముష్కర్లు ఎదురుకాల్పులకు తెగబడ్డారు ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదుల్ని సైన్యం హతమార్చింది అయితే ఎదురుకాల్పులో ముగ్గురు సైనికులు అమరులయ్యారు మరో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు గత 6 నెలలుగా రాజౌరి ప్రాంతంలోనూ వరుస ఉగ్రవాద దాడి ఘటనలు చోటు చేసుకున్నాయి తాజా ఘటన వెనక లష్కరే తోయిబా ముఠా హస్తం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు 15 ఆగస్టు వేళ ముష్కర్లు దేశవ్యాప్తంగా భారీ దాడులకు ప్రయత్నించే అవకాశం ఉందని ఇప్పటికే నిఘా వర్గాలు హెచ్చరించడం ఈ క్రమంలోనే జమ్మూ కాశ్మీర్లో పెద్ద ఎత్తున తనిఖీలు చేపట్టారు నిన్న పుల్వామా జిల్లాలో ఓ రోడ్డు పక్కన 25 కిలోల పేలుడు పదార్థాలను గుర్తించి భారీ ఉగ్రకుట్రను భగ్నం చేశారు బడ్గాం జిల్లాలో భద్రతా దళాలు నిన్న జరిపిన ఎదురుకాల్పులో ముగ్గురు ముష్కర్లని మట్టబెడితే ఇప్పుడు వీళ్ళు వచ్చారు ఇంకెంతమంది ఉన్నారన్నటువంటి తేలాల్సి ఉంది.